नमस्ते कुशल అంటే మీరు ప్రారంభించిన ఫర్ ద టీనేజ్ గురించి తెలుసుకున్నాను అనుకుంటా వికీపీడియాలో మన సమాచారం సర్వం ఉంది కదా చూడలేదా ఏమో సార్ నేను అంత అప్డేట్ కాదు ఏదో ఇప్పుడు నేర్చుకుంటాను ఫోన్ గురించి సరే అయితే ఇంతకీ మీకు కొడుక బిడ్డనా అదేనండి కొడుకుని జాయిన్ చేస్తున్నారా బిడ్డని జాయిన్ చేస్తున్నారా ఇద్దరిని సార్ ఇద్దరిని జాయిన్ చేస్తా ఓ డబుల్ జమ్మా కాదన్నమాట రే సుందర్ కాఫీ తీసుకురా సార్కి సార్ మరి ఇద్దరికి అయితే మరి నెలకు లక్ష రూపాయలు అవుతుంది సార్ లక్షనా కంటేస్తా సార్ ఇంతకీ వాళ్ళతో ప్రాబ్లం ఏంది ఏం చెప్పాలి సార్ ఇంటింటి పంట కూర పులుపు అనటం మాది గంతే అవుతాం ఇంటింటి పుట్టుకూర పులుపు ఇద్దరు సార్ ఫోన్ బిల్కుల అంటే పొద్దుగాలు నిర్ధరించిన కానుంచి రాత్రి పండుకున్న గ్యాప్ లేకుండా ఫోన్ వాడుతున్నారు అయితే అట్లయినా మంచిదే సార్ అసలు వాళ్ళ పంటనే కదా అంటే రాత్రి ఎన్ని గంటల వరకు మెలుగుంటున్నారు దానికో టైం ఉందా సార్ అసలు నిద్రనే పోతలేదు ఓ అర్థమైంది నిద్ర పోకుండా 24 గంటలు ఫోన్ వాడుతూనే ఉన్నారనమాట సరైన ప్లేస్కి వచ్చినాము అవునా నడుమలో ఫోన్ చార్జింగ్ పెట్టి నీకు కూడా గ్యాప్ ఇస్తలేరా ఎక్కడా సార్ ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి 2 ఫోన్లు వాడతాను బాబా ఫోన్ వాడకంలో మీ వాళ్ళు బాగా ముదిరిపోయారు కదా సరే ఈ ఫోన్ గుంజుకోలేకపోయారా అమ్మో ఆ పని మాత్రం చేయలేను సార్ మొన్ననే జస్ట్ మిస్ మావాడు కత్తిపట్టు వచ్చినాము అబ్బో వైలెన్స్ సిండ్రోమ్ అనమాట దీనికి మా దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది అట్నే చెప్పుడు మర్చిపోయినా చెప్పుకుంటే ఇజ్జతి పోదా సార్ మొన్న మా పిల్ల వాళ్ళమ్మ జస్ట్ ఫోన్ వాడద్దని మందలిచ్చింది అంతే ఇంట్లోకెళ్ళి వాడతాను పిల్ల వారం రోజులు ఎత్తున వారం రోజుల తర్వాత దోస్తులు ఇంట్లో దొరికింది బలవంతంగా తీసుకొస్తే మేమేదో దాన్ని సూసైడ్ చేసుకోమంటారని పోలీసులో కంప్లైంట్ చేసి వాళ్ళని మందలించేసరికి 2 లక్షలు వెళ్ళాయి సార్ మాకు మంచి పాయింట్ చెప్తున్నారు సార్ మీరు పిల్లల కోసం పెద్దలు త్యాగాలనే పుస్తకం రాయొచ్చింది ఏం రాస్తారేమో సార్ వాళ్ళేమో తలరాత్రులు రాసేటట్టున్నారు వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడుకోవడానికి దాన్ని బౌన్సర్లు పెట్టుకున్నారు మళ్ళీ వాళ్ళకి 40,000 మరి అదే కంటిన్యూ చేయలేకపోయారా ఇప్పటికే ఆ బౌన్సర్ల కోసం పోలీసుల కోసం పిల్లల ఫోన్ల కోసం వాళ్ళ రీఛార్జ్ల కోసం సగం అమ్మేసిన సార్ ఓకే అర్థమైంది చూస్తే మొత్తం అంత ఆగమాగా అనిపిస్తుంది మరి ఫీజు ఎట్లా కడతారు మీకు కట్టడానికి మా ఐటీఎంగా బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నా సార్ ఓ ఈ విషయంలో మీరు చాలా బాగా అప్డేట్ అయినారు అరే తీసుకొచ్చి పిల్లల్ని జాయిన్ చేసేది మేము ఎట్లా తీసుకొస్తాం సార్ ఇంత తెలిసి ఎట్లా మాట్లాడతారు ఈ పని మీద తీసుకొస్తానని తెలిస్తే పిల్లలు పురుల మీద పెట్టి చంపేస్తారు మమ్మల్ని ఓకే మరి దానికి ఒక మా దగ్గర ఒక ఐడియా ఉంది మరి మా సెక్యూరిటీని పంపిస్తాను వాళ్ళ తాళ్ళతో కట్టేసి వ్యాన్లేసి తీసుకొస్తారు దానికి ఇంకో 50,000 ఖర్చు అవుతుంది మరి అంత సీన్ అవసరం లేదు సార్ మా వాళ్ళు రాత్రి 12 గంటల నుంచి 4 గంటల దాకా వాట్సాప్ చాటింగ్ వాళ్ళు ఉంటారు ఆ టైంలో వాళ్ళకి బాగుంటున్నా పట్టించుకోరు ఆ టైంలో ఈజీగా తెచ్చి వాయిలో పడేయచ్చు గుడ్ ఐడియా దీనికి ఒక 25,000 ఖర్చు అవుతుంది మరి అది కట్టదు అవును సార్ అడవులు మర్చిపోయినా అలా మిషన్ లైఫ్ నుంచి మనిషి లైఫ్ ఎట్లా తీసుకొస్తారు అదే చెప్తే ఇనూరి వాళ్ళందరినీ ఫస్ట్ మొబైల్ డియాడక్షన్ అనే హాస్టల్లో వేస్తాం అక్కడ చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆ ట్రీట్మెంట్స్ తర్వాత వాళ్ళందరినీ ఒక హాల్లోకి తీసుకొచ్చి ఇంతకుముందు జంతువులు పక్షులు ఫోన్ లేకుండా ఎంత సంతోషంగా ఉన్నాయో అనే విషయం పైన డాక్యుమెంటరీ సీరియల్ వేసి చూపిస్తాం ఆ తర్వాత ఒక ఫ్యామిలీ డమ్మీ ఫ్యామిలీని తీసుకొచ్చి ఒక మదర్ ఫాదర్ రిలేషన్ ప్రేమ ఎలాగ ప్రేమ చూసుకుంటారో దానిపైన ట్రైనింగ్ ఇస్తాం ఆ తర్వాత మనకి లైఫ్లో ఫోన్ లేకుండా మనం బతకగలం అనే నమ్మకం కలిగిస్తాం అబ్బో చాలానే ఉంది అయితే నాకు డౌట్ సార్ ఏంటది అప్పటికి కూడా పిల్లలు మారకపోతే నాకు ఎప్పుడో డౌట్ వచ్చింది మీరు క్వశ్చన్ వేస్తారని వాళ్ళ తల్లిదండ్రులు మీరు వేరే హోమ్లో చేర్చుకుంటాం ఎందుకు పనికిరాని పిల్లలతో పెద్దలు శేషయ్యతో ఎలా గడపాలో తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇస్తాం దానికి మాత్రం ఎటువంటి ఫీజు తీసుకోం ఫ్రీ సర్వీస్ ఎందుకంటే అప్పటికే పొలాలు జాగాలు ఇల్లు అమ్ముకొని నాశనం అయిపోయి ఉంటారు కాబట్టి